యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే మకాన్ని తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే మకాన్ తీసుకోవడం జరిగింది టాపిక్లోకి వెళ్ళే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరి వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మరిన్ని సెకండ్ హ్యాండ్ వీకల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్టయితే మీ ముందుకి జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో ఫోర్ వీలర్ హార్వెస్టర్ అయితే అమ్మకాన్ని తీసుకురావడం జరిగింది ఈ హార్వెస్టర్ యొక్క హెచ్పి విషయానికి వస్తే ఇది ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి గల హార్వెస్టర్ యాభై ఐదు హెచ్పితో ఈ హార్వెస్టర్ తినడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి అలాగైతేనే మీకు బండి గురించి పూర్తి వివరాలు బండి యొక్క కండిషన్ అడ్రస్ ఓనర్ వివరాలు కూడా తెలుస్తాయి ఈ హార్వెస్ట్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బండిని మొత్తం నీట్గా మెయింటైన్ అయితే ఓనర్గా చెప్పడం జరుగుతుంది బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది మరి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది ఈ హార్వెస్ట్ వచ్చేసి ఓన్లీ హార్వెస్టింగ్ కట్టింగ్ పర్పస్లో మాత్రమే వాడారు ఎటువంటి డోజింగ్ వర్క్ మాత్రం చేయలేదు ఓన్లీ హార్వెస్ట్ కట్టింగ్ పర్పస్లో మాత్రమే వాడారు ఈ హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి బండికి రిజిస్ట్రేషన్ కూడా చేయించామని ఓనగా చెప్పడం జరిగింది పేపర్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి ఫైనాన్స్ ఏమి లేదు హార్వెస్ట్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్గా టైర్ల లైఫ్ అయితే ఉంది ఎనభై శాతంగా టైర్లు ఒక లైఫ్ అయితే ఉంది రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనగా అయితే చెప్పడం జరుగుతుంది టైర్లు కూడా గుడ్ కండిషన్లో మరి వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయి రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ అండ్ గేరాలు కూడా రీసెంట్గానే మార్చారు ఈ హార్వెస్ట్ యొక్క బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి డష్మేష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా గుడ్ కండిషన్లో ఉంది మరి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది బాక్స్ని కూడా నీట్గా మెయింటైన్ చేసామని ఓన్గా చెప్పడం జరిగింది హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్ మొత్తం చేయించామని ఓనగా చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే హార్వెస్టర్కి వచ్చేసి ఎటువంటి రిపేర్ అయితే లేదు హార్వెస్టర్ గేర్ బాక్స్ విషయానికి వస్తే గేర్ బాక్స్ కూడా గుడ్ కండిషన్లో ఉంది మరి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది గేర్ బాక్స్ని కూడా నీట్గా మెయింటైన్ చేసామని ఓన్గా చెప్పడం జరిగింది హార్వెస్టర్ కట్టర్ బార్ విషయానికి వస్తే కట్టర్ బార్ కూడా నీట్గా ఉంది గుడ్ కండిషన్లో ఉంది బ్లేడ్స్ కూడా రీసెంట్గా మార్చామని ఓనర్ గారు చెప్పడం జరిగింది హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ గారు చెప్తున్న రేటు వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఇది మీ ఫిక్స్డ్ ఏమీ కాదు మాట్లాడితే కొద్దిగా తగ్గొచ్చు అని కూడా అన్నారు టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి బండి తీసుకోవాలనుకుంటేనే ఓనర్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు ఓన్ నెంబర్ డిస్క్రిప్షన్లో మా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఒకవేళ బండి అమ్ముడు పైనట్లు అయితే ఓన్ నెంబర్ డిస్క్రిప్షన్ నుండి టైటిల్ నుండి తీసేయబడుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పడదాం ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి మీకు నచ్చినట్లయితేనే పేమెంట్ చేసుకోనండి ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయకండి ఓనర్ కాల్ చేస్తే మీకు ఇంకా బండి గురించి పూర్తిగా తెలుస్తాయి మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి